బ్రో అది ట్రైలర్ ఏంది బ్రో, ఏంది బ్రో అనుకున్నా, కానీ ఏం లేదు బ్రో, ట్రైలర్ వేస్ట్. అసలు జిల్లా ట్రైలర్ ఇట్లా అంటే అంత మాట అన్నావేంటి బ్రో? నేనేమనుకుంటున్నా అంటే సినిమా అదిరిపోయి అసలు మామూలు కాదు, ఎందుకంటే జై అన్నావా? జై మామూలు జై కాదు, ఎందుకంటే నేను కూడా శ్రీదేవి పెద్ద ఫ్యాన్ బ్రో. సో ధైర్యం జాగ్రత్త ఏంటి బ్రో, రికార్డింగ్ స్టార్ట్ అయింది. సారీ సారీ బ్రో, నువ్వేం సాంగ్ వింటుంటే డిస్టర్బ్ చేస్తున్నావు అనుకున్నా. ఓకే ఓకే, రికార్డింగ్ స్టార్ట్ అయిపోయిందా? ఎస్ ఓకే, రైట్ 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 ఓకే బ్రో. ఏ హాయ్ గైస్, హౌఆర్ యూ? హాయ్. ఏంటి వీళ్ళు బిగ్ బాస్ వదిలేసి దేవరం మీద పడ్డారు అనుకుంటున్నారా? మనం ఎప్పుడు బిగ్ బాసే కాదు, ఒక్కోసారి దేవరం మీద కూడా పడుతుంటాం. అదే లాస్ట్ వీడియోలో మీకు హింట్ ఇచ్చాను కదా, ట్రైలర్ రాగానే వేసేద్దాం వీడియో అని. ట్రైలర్ ఇప్పుడే వచ్చింది, దాని గురించి మాట్లాడదాం. ఏమంటావు బ్రో? అవును బ్రో, అంటే ఫస్ట్ మనం పాయింట్ బై పాయింట్ వెళ్దాం బ్రో ట్రైలర్ గురించి. పాయింట్ బై పాయింట్ వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా బ్రో. ఓకే, పాయింట్ బై పాయింట్ అలా రాసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒక్కసారి లాస్ట్ టైం ఏమైందంటే అసలు ఏ స్క్రిప్ట్ లేకుండా మనం మాట్లాడేసినాం, దానివల్ల కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయినాయి. యా రైట్. నీకు అసలు ఫస్ట్ ట్రైలర్ చూడగానే నీకు ఎలా అనిపించింది బ్రో? డిసప్పాయింటెడ్ బ్రో, కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చూస్తే ఇంకా నాకు అసలు డిసప్పాయింట్ అయిపోయినా కంప్లీట్లీ, నాకు నచ్చలే. నీకు అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా బిఫోర్ వాచింగ్ ట్రైలర్? యాక్చువల్లీ ఏ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, బట్ కైండ్ ఆఫ్ నేను ఎట్లా పెట్టుకున్నానంటే అట్లీస్ట్ కొంచెం మనకు సరిపోయే శనివారం ట్రైలర్ ఎట్లా ఉండే, నీకు ఒక ఐడియా ఉందా? లైక్ ఒక కన్విక్షన్ ఉందా ట్రైలర్ లో? మ్యూజిక్ నేను అట్లీస్ట్ ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇది చాలా ఎమెచ్యూర్ ఉంది. లైక్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ తీసిన సినిమా లెక్క లేదు నాకైతే ఆ ట్రైలర్ బ్రో. అసలు నిజం చెప్పాలంటే నాకైతే అనిరుద్ధ్ దెబ్బేసాడేమో అనిపిస్తుంది బ్రో. లేదు, నాకు మ్యూజిక్కే కొంచెం బెటర్ అనిపించింది ట్రైలర్ లో. సాంగ్స్ బాగున్నాయి, బట్ ట్రైలర్ లో బీజిఎం ఇప్పుడు నువ్వు ఇందాక సరిపోయిన అది అన్నావు కదా, కంపేర్ చేసుకుంటే ట్రైలర్ లో బీజిఎం కొంచెం అసలు ఏం అనిపించలేదు బ్రో. అదే ఇంకా ట్రైలర్లో విజువల్స్ గురించి ఇక నేను అంటే అది కాదు బ్రో, నేను ట్రైలర్లో నాకు బీజిఎం ఎక్కడ నచ్చిందంటే మనోడు ఇట్లా పొడిచి ఇట్లా పైకి లేపుతాడా, అక్కడ ఒక బీజిఎం వస్తుంది డైరెక్ట్ పెద్ద ఎన్టీఆర్ గారి ఎంట్రీ ట్రైలర్లో, పొడిచి ఇట్లా పైకి లేపుతా ఉంటాడు, అక్కడ బీజిఎం జబర్దస్త్ ఉంది, అసలు మంచి హైప్ ఉంది, జై అన్నట్టుంది. ఓకే బ్రో, మనం ఇది ఎన్టీఆర్ గురించి మాట్లాడే ముందు అసలు ఫస్ట్ దేవరా అని నీకు ఎవరు గుర్తొచ్చారు బ్రో? ఫస్ట్ ఇట్లా దేవరా అనగానే అసలు ఎవరు గుర్తొచ్చారు నీకు? దేవరా అనగానే నా కొరడాల శివ తప్ప ఎవరు గుర్తురావట్లే. నాకు దేవరా అంటే అనిరుద్ధ్ గుర్తొస్తున్నాడు బ్రో. ఫస్ట్ ఫియర్ సాంగ్ దేవరా, ఆ ఫియర్ సాంగ్లో ఎన్టీఆర్ కంటే ఈడే ఉన్నాడు ఎక్కువ. అవును, సరే ఉంటే ఉన్నాడు. తర్వాత చుట్టంబల్లిలో అవసరం లేదు కానీ ఆ అన్నాడు మధ్యలో, అది చుట్టమల్లి చుట్ట చుట్టేస్తావు చుట్టమల్ల చుట్టే మధ్యలో ఆ అనేది ఇదొకటి. ఇంకా ఈ మూడో సాంగ్ నాకు అంత నచ్చలేదులే. అది మూడో సాంగ్ వినలేదు అసలు నేను. ఏం సాంగ్ బ్రో అది? ఎంత హడావిడి ఉంది బ్రో సాంగ్, అది ఎక్కలేదు నాకు. ఓకే, అంటే అనిపించలేదు. అనిరుద్ధ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మణి శర్మ లెక్కనే, ఫస్ట్ టైంకి ఎక్కదు, ఒక 2-3 times తింటే నువ్వు ఎడిక్ట్ అయిపోతావు దానికి. అట్లా దీనికి ఎలా ఉందంటే ప్రీ రిలీజ్ బజ్ నేను ఇంతకు ముందు ఒకసారి విన్నాను. ఏంటంటే అనిరుద్ధ్ అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉందంటే, జైలర్ సినిమాకి మీకు గుర్తుంటే అనిరుద్ధ్ ఒక కాన్సర్ట్ లాగా చేసిండు, ఆడియో ఫంక్షన్ లాగా కాకుండా ఒక కాన్సర్ట్ అయిపోయింది హుకుమ్ సాంగ్. అవును, ఇప్పుడు ఫియర్ సాంగ్ కి అదే లెవెల్లో మన తెలుగు పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి ఏమంటావు అలా ఉంటుంది అంటే? అది ప్రీ రిలీజ్ కదా, ప్రీ రిలీజ్ ఇక్కడ నాకు తెలిసి అంత ఇన్వెస్ట్ చేయరు, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మూవీ 300 crores బడ్జెట్, సంథింగ్ హై బడ్జెట్ కదా. అవును, బట్ అక్కడ మార్కెట్ వచ్చి రజనీకాంత్ మార్కెట్ బ్రో, అది డిఫరెంట్ ఫ్రమ్ మార్కెట్ టు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది కదా లైక్. ఓకే, సో ఐ డోంట్ థింక్ ప్రీ రిలీజ్కి అంత ఇన్వెస్ట్ చేస్తారు అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మూవీ మీద మస్తు ఇన్వెస్ట్ చేసారు. నువ్వేంటి బ్రో డల్లీ చేసేస్తున్నావు నన్ను? అంటే ఇప్పుడు నేను అసలు జైలర్ అసలు జైలర్ కంటే డబుల్ ట్రిపుల్ వెళ్ళిపోతుందా? లేదు లేదు, యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి నేను చెప్పాలంటే నా ఒపీనియన్ వచ్చి కొరటాల శివకి అంత బొమ్మలేదు అంతే, నాకు కూడా అదే ఫీలింగ్.
అంటే ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే మిర్చి ఆ టైంలో అన్నీ ఒకటి మిర్చి కూడా ఒక రెగ్యులర్ సినిమా, బట్ దానిలో ప్రభాస్ ఉండడం వల్ల అది లేచింది. అంటే ఒక రెగ్యులర్ దమ్ము కైండ్ ఆఫ్ స్టోరీ అది కూడా. అంటే అప్పట్లో అన్నీ అదే టెంప్లేట్, హీరో వస్తాడు ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఊర్లో ఆల్రెడీ వైలెన్స్ ఉంటుంది, హీరో వెళ్ళి డబుల్ ట్రిపుల్ వైలెన్స్ చేసి మళ్ళీ లాస్ట్కి నాన్ వైలెన్స్ అంటాడు, అత్తులు పడేయండి. ఇక్కడ అదే కాన్సెప్ట్, స్టోరీ పక్కన పెడితే డైరెక్షన్ బాగుంటుంది, రొటీన్ స్టోరీ అయినా డైరెక్షన్ బాగుంటుంది ఆ మూవీకి. రెయిన్ ఫైట్ తోటి హైలైట్ అవ్వడం సినిమా అది కూడా. అండ్ ఇంకోటి భద్ర ఆయనే కదా రాసింది, భద్ర వచ్చి స్టోరీ బాగుంటుంది, డైరెక్షన్ ఏమో కానీ స్టోరీ బాగుంటుంది. మిర్చి నువ్వు చెప్పినట్టు రొటీన్ స్టోరీ అయినా కూడా డైరెక్షన్ బాగుంటుంది. ఇక తర్వాత వచ్చిన సినిమాలన్నీ రొట్టగొట్టుడు, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, అవన్నీ ఏంటంటే కలిసి ఉంటే కలదు. ఆయన మూవీస్ జనతా గ్యారేజ్ యాక్చువల్ చాలా పెద్ద హిట్ కానీ నాకు అదే నచ్చదు, చాలా సోది అనిపిస్తుంది. అంటే అన్బేరబుల్ ఉంటుంది జనతా గ్యారేజ్, బాగా సోది ఉంటుంది. చాలు డబుల్ స్టాండర్డ్స్ కూడా చాలా ఉంటాయి ఆ మూవీ, అది సపరేట్ డిస్కషన్. ఆచార్య అయితే వరస్ట్, కాబట్టి లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కొరటాల మీద. అప్పుడు వచ్చింది అయ్యా గ్లిమ్స్, అవును అసలు ఆ గ్లిమ్స్ చూడంగానే బా 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 గ్లిమ్స్ మామూలుగా లేదు బ్రో. అక్కడి నుంచి నాకు హైప్ పెరిగింది అలా గ్లిమ్స్ లో, విజువల్స్ కానీ ఇది కానీ విజువల్ వండర్ అనిపించింది నాకు సినిమా. సినిమా ఇస్ గోయింగ్ టు బి విజువల్ వండర్ అని నేను యాక్సెప్ట్ చేస్తా. ఫస్ట్ టీజర్ అయితే నాకు కూడా అట్లానే అనిపించింది, బట్ ఇంకా నాకు తర్వాత సాంగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఉన్న ఎక్స్పెక్టేషన్ అయితే చాలా చాలా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ట్రైలర్ వచ్చినాక అయితే ఐమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. నేను అనుకున్న ఎన్టీఆర్ లాగిస్తానులే అనుకున్నా, ఎందుకంటే యాక్టింగ్ వైజ్ నేను వన్ ఆఫ్ ద లైక్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోస్ అంటే నాకు ఎన్టీఆర్ కూడా ఒకడు ఉంటాడు లైక్ టాలీవుడ్ నుంచి మంచి యాక్టర్. సో ఎన్టీఆర్ ఎట్లానే లాక్ వస్తాడు అనుకున్నా మూవీని, బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నిజం చెప్పాలంటే ట్రైలర్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కానీ సరే ట్రైలర్లో ప్లాట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ తండ్రి కొడుకుల ఎమోషన్ పెట్టిండు, అవును తండ్రి చనిపోయి ఉంటాడు మేబీ అదే స్టోరీలో, ఆర్ ఎల్స్ మిస్సింగ్ మిస్సింగ్ ఆర్ డెడ్ ఇక ఎక్కువ సైఫ్ అలీ ఖాన్ ఫోకస్ అయినప్పుడల్లా నాకు కొంచెం డిస్కనెక్ట్ అయ్యా. అంటే ఆయన కొంచెం న్యాచురల్గా లేడు ట్రైలర్లో, అంటే కొంచెం హిందీ యాక్టర్ తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. అసలు యాక్చువల్ వీళ్ళు ఎంచుకున్న కథాంశంకి ఇలా ఈయన ఉంటాడు చూడు బ్రో, ఆయన పేరేంది నచ్చావులే డైరెక్టర్ ఉంటాడు చూడు, రవిబాబు అయితేనే నాకు అది కరెక్ట్ అని, అంటే నాకు అది చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది రవిబాబు ఉంటే పర్ఫెక్ట్ ఉండేదేమో ఈ క్యారెక్టరు, అట్లా సైఫ్ అలీ ఖాన్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. అంటే మేబీ సెలెక్షన్ కాదు వాళ్ళ ఇష్టం, అది మనం ట్రైలర్ చూసి చెప్పలేము, సినిమా కూడా చూడాలి. అసలు రవిబాబు నాకు స్ట్రైక్ అవ్వలేదులే, సారీ నీకు ఎవరు స్ట్రైక్ అయ్యారు చెప్పు. నాకు స్ట్రైక్ అవ్వడం అంటే లైక్ తెలుగు నేటివ్ మంచి నేటివ్ యాక్టర్స్ ఎవరిని పెట్టినా వాళ్ళు న్యాయం చేసేటోళ్ళే అదే నేను అనుకోవడం. రవిబాబు దాకా వెళ్ళలేదు కానీ నేను నేటివ్ యాక్టర్ ఎవరన్నా తెలుగు వాళ్ళు అనుకున్నా. సైఫ్ అలీ ఖాన్ డెఫినెట్లీ డిస్కనెక్ట్ అయ్యాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను అనుకోవడం సైఫ్ అలీ ఖాన్ కూడా ఒక కొడుకున్నాడు, ఇద్దరు ఏమో సైఫ్ అలీ ఖాన్ నేను అది అనుకుంటున్నా. ఓకే ప్లాట్ పాయింట్స్ ఇప్పుడు తండ్రి కొడుకులు, ఇది కాకుండా కొడుకు పిరికోడు అన్నట్టు పెట్టిర్రు, ఇంకోటి పిరికోడు మరి ఎప్పుడు జై అంటాడు అనేది అదేనేమో ఇక సినిమాలో ఇంటర్వెల్కి జై అనే టైం ఎలివేషన్ అంటే ఇంటర్వెల్కి భాష అనమాట. ఇంటర్వెల్కి ముందు ఇంతేనా, ఇంతకు ముందు ఇంతకు మించి ఏమైనా డీకోడ్ చేసావు ట్రైలర్ నుంచి? ట్రైలర్ నుంచి ఇంకో ఏం డీకోడ్ చేసా అంటే, యాజ్ యూజువల్గా మూవీలో మన శ్రీదేవి వాళ్ళ అమ్మాయి ఉంది కదా, తన పేరే జాన్వీ కపూర్, ఆమెకి అంత స్కోప్ లేదని నేను అనుకుంటున్నాను. ఏదో మధ్య మధ్యలో వచ్చి రెండు మూడు డైలాగ్ వేసి వెళ్ళిపోతుంది కదా, పుష్పాలో రష్మికకున్నంత స్కోపే ఉంటుంది, అంతే ఉంటుంది అయితే. అండ్ సినిమాటోగ్రఫీ కూడా నాకు అంత సినిమాటోగ్రఫీ ముందు బ్రో ఏంటంటే, జాన్వీ కపూర్ అన్నావు కదా, ఒక సీన్ ట్రైలర్ లో ఒక సీన్ వచ్చింది, ఆ సీన్ లో నాకు పుష్ప అంటే సేమ్ పుష్ప వైబ్స్ వచ్చినాయి ఆ సీన్ కి. ఓకే అంటే ఇట్లా హీరోయిన్ పక్కన ఫ్రెండ్ ఇట్లా షోల్డర్ తో ఇలా షోల్డర్ టాకిల్ చేస్తుంది, ఆ సీన్ కొంచెం పుష్పలో సీన్ లాగానే అనిపించింది, పుష్ప వైబ్స్. ఓకే ఓకే ఓకే, నాకు అనిపించలేదు యాక్చువల్లీ టు బి హానెస్ట్, బట్ ఉంది కొంచెం ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది లైక్ పుష్ప అండ్ ఆ సుకుమార్ మూవీస్ ఉన్నాయి కదా లైక్ మన రామ్ చరణ్ ది రంగస్థలం ఆ వైబ్స్ ఉన్నాయి, బట్ కంప్లీట్లీ అని చెప్పలేను. ప్లాట్ అంటే నాకు తెలిసి ఇక ఇంతే, ఇప్పుడు ఏంది హీరోయిన్ కొంచెం వీళ్ళు చూస్తూ ఉంటుంది, మనోడేమో సిగ్గు సిగ్గు ఉంటాడు ఇంటియర్, సిగ్గు సిగ్గు భయం భయం నుంచి ఇక మళ్ళీ జయన్ లేచే మూమెంట్. తర్వాత సెకండ్ హాఫ్లో పెద్ద ఎన్టీఆర్, సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనుకుంటా మేబీ.
ఇంకా ఇంతకు మించి ఏమన్నా డికోడ్ చేసావు బ్రో? లైక్ తనకి వాళ్ళ నాన్న అంటే ఇష్టం లేదు అనుకుంటా నేను అనుకోవడం, లైక్ ఎన్టీఆర్కి వాళ్ళ డాడీ అంటే ఇష్టం ఉండడు కావచ్చు, ఎందుకంటే మిస్సింగ్ ప్రజల కోసం ఫైట్ చేసి వెళ్ళిపోయిండు, లేకపోతే వాళ్ళ డాడీ వల్ల చాలామంది శత్రువులు వచ్చి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యి వీళ్ళ లైఫ్ వీళ్ళ సోషల్ లైఫ్ మీద పడింది ఎఫెక్ట్. సెకండ్ హాఫ్లో ఏంటంటే మా డాడీ వేస్ట్ అది అంటుంటే ఒకడు ఒక పెద్ద వచ్చి బాబు మీ నాన్న గురించి అలా మాట్లాడకు అనుకుంటా అసలు ఆయన ఎవరో తెలుసా అని ఇలా స్టార్ట్ చేస్తాడు అనమాట ఫ్లాష్ బ్యాక్. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన గురించి అని కూడా మన ఆదిత్య బ్రో లాంటి వాళ్ళు వచ్చి చెప్తాడు వెంటనే హీరో మోటివేట్ అవుతాడు. అది అయిపోయినాక హీరో మోటివేషన్ వెళ్ళి తల నరకుడే అస్సామే కాదు దీనికి పార్ట్ టూ అవసరం. మేబీ ప్రీక్వల్ కావచ్చు బ్రో, లైక్ నేను అనుకోవడం ప్రీక్వల్ మనం అనుకున్నట్టు సెకండ్ హాఫ్లో కాకుండా అసలు క్లైమాక్స్ వరకు కూడా ఫ్లాష్ బ్యాక్ అయిపోదేమో. మేబీ బాహుబలి కావచ్చు, ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది మరి ఫ్లాష్ బ్యాక్ అయిపోదు, ఇక సెకండ్ మూవీలో కూడా సగం సినిమా అయిపోయేదాకా ఆ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అయ్యి అక్కడి నుంచి హీరో మోటివేట్ అయ్యి సేమ్ బాహుబలి టెంప్లెట్ అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు తిట్టుకోకండి ఎందుకంటే వీడు ఇంత ట్రయల్లో చూసి వీడు ఇంత పొడి లాగిండి అని అనుకోకండి, బట్ మమ్మల్ని చూసి అట్లా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు ఒపీనియన్ చెప్తే కొంచెం మాకు కూడా గుండెల్లో ఉన్న భారం తగ్గిపోతుంది. ఒక 70 ఇయర్స్ చలనచిత్ర చరిత్ర చూసుకుంటే ఇంతకు మించి ప్లాట్ ఏమి ఉండదు, అందులోను కొరటాల నుంచి మనం ఇంతకు మించి పెట్టినా కూడా ఆడియన్స్ కి అర్థం కాక ఫ్లాప్ చేస్తారు అదొకటి. అది ఇప్పుడు కమింగ్ టు సినిమాటోగ్రఫీ, డార్క్ టోన్ తీసుకున్నాడు కదా బ్రో మొత్తం, డార్క్ టోనే తీసుకున్నాడు అది కూడా పర్ఫెక్ట్ గా లేదు బ్రో. యాక్చువల్లీ డార్క్ టోన్ తీసుకున్నప్పుడు కామెడీ యాంగిల్ పెట్టొద్దు, కొంత కామెడీ యాంగిల్ అది కూడా యాడ్ చేసారు, కానీ ఈ వాటర్ లో ఫైట్స్ అన్ని కూడా చాలా డార్క్ గా ఉన్నాయి బ్రో, మరీ చీకటి. అవును అవును, లైక్ సినిమాలో డైరెక్ట్ బ్లూ షాడోస్ యూజ్ చేసిండు నేను అనుకోవడం, ఇప్పుడు మనది కూడా బ్లూ షాడో ఉంది బ్యాక్ సైడ్, మనది మన బ్లూ ఉంది బట్ వాళ్ళ టోటల్ గ్రే గ్రే షాడో గ్రే లైట్ పెట్టిండు. ప్రశాంత్ నీళ్ళ ఇన్స్పిరేషనా ఏంటండి మీరు? ఓకే కావచ్చు బట్ స్టిల్ అంటే అది రష్టి అది వేరే బ్రో, అది నీల్ మావది వేరే ఉంటుంది, ఇది కొంచెం ఒక హ్యారీ పోటర్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ హ్యారీ పోటర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. నాకు గుర్తొచ్చింది దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన కళ్యాణ్ రామ్, అదే కళ్యాణ్ రామ్ గారిది ఒక ఇంటర్వ్యూ చూసిన బ్రో, అందులో కళ్యాణ్ రామ్ ఏమంటాడంటే దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు బి విజువల్ వండర్ అంటాడు. ఎన్టీఆర్ విజువల్ వండర్ ఏంటి అని నేను అనుకున్నాను, అయితే యాంకర్ కూడా ఇలాగే అడిగాడు ఎన్టీఆర్ మాస్ హీరో కదా విజువల్ వండర్ ఏంటి అని అంటే, అప్పుడు కళ్యాణ్ రామ్ అంటాడు మనకి ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ వైబ్ అలా వెళ్తున్నాం అని. ఓకే ఓకే ఓకే, ఆ వైబ్ లో వెళ్ళుంటాడు. ఓకే సో ఫోటోగ్రఫీ కూడా అట్నుంచే వచ్చింది, ప్రొడ్యూసర్ విజన్ వచ్చేసి అదే ఉంది, మ్యూజిక్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, ఇంకేముంది ఫ్యాన్ థియరీస్ ఏమన్నా ఉన్నాయా దీనికి సంబంధించి? ఫ్యాన్ థియరీస్ అంటే ప్రజెంట్ అయితే ట్విట్టర్లో పెద్దగా ఏమీ లేవు, ట్విట్టర్ బానిసలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయడం. నేను ట్విట్టర్లో చేసిన దాన్ని బట్టి కూడా పెద్ద బజ్ లేదు, ఎన్టీఆర్ మూవీకి యాక్చువల్లీ కొంచెం బజ్ ఉంటుంది బట్ ఈసారి ఏంటో నేను యాక్చువల్లీ ట్రైలర్ రిలీజ్ కి ముందు చాలా బజ్ వచ్చింది బ్రో, టీజర్ టైంలో ఫుల్ బజ్ ఉండే. ఎస్ నేను ఇవాళ పొద్దున్నే చాలా బజ్ వచ్చింది ట్విట్టర్ లో, అంటే ట్రైలర్ రిలీజ్ బజ్ అంతే కదా, ట్రైలర్ బజ్. ఫ్యాన్ థియరీ ఏం లేవు, లైక్ ఎట్లాంటి అంటే నువ్వు ఫ్యాన్ థియరీ అని చెప్తే నేను ఏమనుకున్నా అంటే ఫ్యాన్ థియరీ ఒకటి గుర్తొచ్చింది బ్రో, ఏంటంటే 40 ఊర్లకి పెద్ద మనిషి ఎన్టీఆర్ ఇలాంటి ఫ్యాన్ థియరీ అప్పుడు వేసారు అప్పట్లో, అది అది వేసాక కింద ఏంటంటే ఇది పోయిందిలే అన్నట్టు కామెంట్స్. అంటే 40 ఊర్లు పెద్ద మనిషి అంటే కొంచెం అది కొంచెం అది అవుట్డేటెడ్ ఇదే. ఇంకా ఇంతకు మించి ఫ్యాన్ థియరీస్ అంటే ఇంకేముంటాయి, ఎన్టీఆర్ కొడితే అవతలలో పడిపోతారు ఇది కామన్ మన తెలుగు సినిమాలో, ఇది ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే కొడితే అవతలలో పడిపోవడం అనేది కొంచెం అది ఇక న్యాచురల్గా ఉండట్లేదు అదొకటి. ఎస్ ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటావు సినిమా వాళ్ళది? మార్కెటింగ్ స్ట్రాటజీ నువ్వు చెప్పినట్టు ప్రీ రిలీజ్ మీద ఉన్నా ఇన్వెస్ట్ చేస్తే ప్రీ రిలీజ్ ఇప్పుడు జైలర్ రేంజ్ లో ఉంటే ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియాలో కూడా దీనికి బాగా హైప్ చేయాలి. సినిమా 300 crores బడ్జెట్ అంటున్నారు, అవును ఆ లెవెల్ అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇంకా అంత ఉంటుంది, ఇక 300 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంటుంది, అవును అంత బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా నార్త్ లో గట్టిగా రావాలి కలెక్షన్స్. నార్త్ లో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఎన్టీఆర్ అంటే ఉంటుంది, సో తాతకి తగ్గ మనవాడు కదా ఎంతైనా, యాక్చువల్లీ తాత ఎవరో తెలియదు నార్త్ వాళ్ళకి, నార్త్ వాళ్ళకి తాత తెలియదులే అది. అందుకని సినిమాలో ఏంటంటే తండ్రికి తగ్గ తనయుడు అనే కాన్సెప్ట్, బయట ఏమో తాతకి తగ్గ తనయుడు అనేది ఇది ఒకటి, అంటే ఇట్లా ఎన్టీఆర్కి ఎప్పుడు ఛాలెంజెస్ చేయ ఇంకా అవును.
అవును బయట చాలా బయట ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తాత అంత చేయగలుగుతాడా అని, సినిమాలో ఏంటంటే సినిమాలో క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ తండ్రి అంతా ఉంటాడా అని, ఇదే కాన్సెప్ట్. అంటే ఎన్టీఆర్ లైఫ్ మీద తీసిరే ఏంది కొట్టాల గారు రియల్ లైఫ్లో తీసేటట్టు అంటే ఛాలెంజెస్ ఛాలెంజెస్ గురించి ఇక ఇక్కడతోటి మనం ఇక ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒకసారి చెప్పేసుకొని ఇక ముగించేద్దాం. ఇక నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఏం లేవు బ్రో, ఇంకా ట్రైలర్ చూసాక పడిపోయినాయి మ్యాక్సిమం. ఓకే సినిమా మినిమం ఉంటే ఓకే నాకు, అంటే మినిమంలో మినిమం ఒక అంటే పర్వాలేదు అన్నట్టున్నా నాకు ఫైన్. ఓకే ఓకే నాట్ బ్యాడ్ లాగా నాట్ బ్యాడ్ లాగా ఉన్నా ఓకే నాకు. నాకైతే ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎట్లా అంటే కొరడాలాగా అంత సీన్ లేదు మొత్తం దెబ్బెడతాడని చెప్పే ఉంది. బట్ లేదు, నా అంచనాలని తిరగరాసి హిట్ చేస్తే. అంటే నాకు ఏం కావాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొంచెం ఎమోషన్ బాగా టచ్ కావాలి, కొంచెం ఫీల్ కావాలి ఆడియన్స్. ఇక కొట్టరా అని అంటే ఎన్టీఆర్ కొట్టే ముందు మనమే ఈ కొట్టాలి అని అనే ఫీలింగ్ కొంచెం తెప్పిస్తే ఎమోషన్ కనెక్ట్ అయిపోతుంది. రైట్, అది కనెక్ట్ అయిపోతే చాలు. ఇక విజువల్స్ అంటారా, అది విజువల్స్ మీద నాకు ట్రైలర్ చూసాక విజువల్స్ మీద మొత్తం డౌన్ అయిపోయింది. సినిమా మీదనే లేవాలి ఇంకా విజువల్స్ చాలా. విజువల్స్ యాక్చువల్లీ బ్రో ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఇది ఏంటంటే రాజమౌళి తర్వాత మూవీ కదా ఎన్టీఆర్కి, ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తారా లేదా చూడాలి మనం. రెండు కళ్ళతో నేనైతే ఇట్లా చూస్తా. అల్టిమేట్ గా ఇప్పుడు మూవీ రిలీజ్ అప్పుడు మన ఫస్ట్ మనం డే వన్ వెళ్ళిపోతాం ఇక. ఓకే అదే ఆఫీస్ ఉన్నా ఆఫీస్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోతా. ఓకే చూద్దాం మరి అప్పుడు కూడా రివ్యూ చేద్దాం. చేద్దాం బ్రో, దాన్నే ఉంది నన్ను మూవీకి తీసుకెళ్తే రివ్యూ ఏంటంటే శిరీషన్ కట్ చేసి మనం సోలో రివ్యూ చేసుకుందాం మనం మనం మనట. ఓకే ఇంకా రైట్ సరే బ్రో, ఫైన్ ఫైన్ బాయ్ బాయ్ గైస్.